కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆమె ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, పేదలపై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వివిధ రంగాలకు కావలసిన నిధులను కేటాయించారు. అదే సమయంలో మూలధనం వ్యయం 11.1% పెంచి 11.11 కోట్లకు పెంచారు. మొత్తం జీడిపిలో ఇది 3.4% అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్కు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానంగా మహిళలు, యువత, రైతులకు అనుకూలంగా కేటాయింపులు చేశారు. అయితే ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి మూలధన వ్యయం ఏకంగా 11.11% పెంచి 11.11 లక్షల కోట్లకు సవరించారు. దేశ జీడిపిలో ఇది 3.4%. ప్రభుత్వం పెద్ద ఎత్తున మూలధనం వ్యయానికి కేటాయింపులు చేస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి వీలవుతుంది. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం 10 లక్షల కోట్లు కేటాయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 7.3 లక్షల కోట్లు కేటాయించారు నిర్మలా సీతారామన్. అదే సమయంలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేయడానికి పెద్దపీట వేశారు. ఇక్కడ ద్రవ్యలోటు అంటే ప్రభుత్వ ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో 5.9% అంచనా వేసి తర్వాత 5.8% సవరించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 జీడిపిలో 5.1% తగ్గించాలని నిర్ణయించారు. కాగా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు నిర్మలమ్మ పద్దును అభినందించారు. అయితే మోదీ సర్కార్ గత 5 సంవత్సరాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఖాయిలాపడ్డ సంస్థలను విక్రయించుకుని 50,000 కోట్లు సేకరించాలని నిర్ణయించి దాన్ని 30,000 కోట్లకు సవరించింది. ఇక పన్ను విషయానికి వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవు, పాత పన్నులనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక కార్పొరేట్ టాక్స్ల విషయానికి వస్తే దేశీయ కార్పొరేటర్లకు 22% పన్ను విధిస్తున్నారు. అలాగే కొత్తగా తయారీ కంపెనీలపై 15% కార్పొరేట్ టాక్స్ విధిస్తామని చెప్పారు. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను విషయానికి వస్తే ఏడాదికి 7 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం 23.24 లక్షల ఆదాయం సమకూరితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల ప్రకారం 26.02 లక్షలని నిర్మలమ్మ తన ప్రసంగంలో తెలిపారు. ఇక రైల్వేతో పాటు రక్షణ రంగానికి కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.55 లక్షల కోట్లు కేటాయించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం 2 రంగాలకు కలిపి 2.4 లక్షల కోట్లు కేటాయింపులు జరిగాయి. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కేటాయింపులు చేశారు. ముఖ్యంగా రైతులు, పేదలపై ఫోకస్ పెట్టారు. సీతారామన్ బడ్జెట్లో ముఖ్యంగా టూరిజం, హౌసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో ఆమె రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టు కేటాయింపులపై కోత విధించారు. తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ వచ్చే 5 సంవత్సరాలలో భారత్ అభివృద్ధిలో స్వర్ణయుగం చూస్తారని అన్నారు. 2047 నాటికి భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపే కళ నిజమవుతుందన్నారు ఆర్థిక మంత్రి. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. తదుపరి తిరిగి అధికారంలోకి మోదీ వస్తారని అంచనాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మోదీకి అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు ఇటీవల అయోధ్యలో మోదీ రామాలయం ప్రారంభించిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి రైతులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ప్రయత్నించారు. వ్యవసాయ రంగాన్ని ప్రమోట్ చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కు పెద్దపీట వేశారు. అత్యాధునిక స్టోరేజీలతో పాటు సప్లై చైన్లు, దీంతో పాటు నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సహించారు. అలాగే డైరీతో పాటు మత్స్యకారుల కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచారు. ఇక మధ్యతరగతి విషయానికొస్తే వారి చేతిలో పెద్ద ఎత్తున డబ్బు ఆడే విధంగా ఆదాయ పన్ను స్లాబ్ ను పెంచారు. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే వినియోగం పెరుగుతుంది. మధ్యతరగతి ప్రజలు అద్దె ఇళ్లలో ఉండేవారు, స్లమ్స్ లో ఉండేవారు సొంత ఇళ్లను కొనుగోలు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటి కలను తీర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్షద్వీప్కు వెళ్లి రావడంతో మన పొరుగున ఉన్న మాల్దీవులకు పెద్ద వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది. దేశంలోని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సహించడానికి దీర్ఘకాలానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. దేశీయ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లక్షద్వీపంతి ద్వీపాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపింది. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చు అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక బడ్జెట్లో నిరాశ కలిగించిన అంశం విషయానికొస్తే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనుకుంది. దేశంలో ఎలక్ట్రికల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ప్రోగ్రాం ఈ ఏడాది మార్చితో ముగుస్తుంది. అయితే దీన్ని పొడిగించలేదు. ఇక నగల వ్యాపారాల విషయానికొస్తే బంగారంపై దిగుమతి పన్ను 15% ఉంది. దీన్ని తగ్గించాలని జ్యువెలరీ రంగం ప్రభుత్వాన్ని గతేడాది కాలంగా కోరుతోంది. లేదంటే దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిపోతుందని వారు ప్రభుత్వానికి నచ్చజెప్పారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే వినియోగదారులకు చౌక ధరకు బంగారం ధర అందుబాటులోకి వస్తాయని చెప్పినా నిర్మలమ్మ మాత్రం యథాతథంగా 15% కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తానికి నిర్మలమ్మ పద్దును ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాతలు పెడతారేమో వేచి చూడాల్సిందే.